కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలకు అండగా నిలిచారు. 25 లక్షల కిలోల పండ్లను నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అందజేశారు. తొలుత మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీవిద్యకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన వాటిని సమకూర్చడం తమ వంతు బాధ్యతగా భావిస్తానన్నారు. ప్రతి ఇంటికి 14 కేజీల పండ్ల చొప్పున మొత్తం 1,60,000 ఇండ్లకు 25 లక్షల కేజీల పండ్లు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. వివిధ రకాల విటమిన్లు కలిగినటువంటి అనేక రకాల ఫ్రూట్స్ని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా చేర్పించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా సుమారుగా 14 కేజీల వరకు ఇంటింటికి ఫ్రూట్స్ చేర్చే కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకి సమకూర్చినట్టు అవుతుంది. ఇప్పటికే మాస్కులు కానీ, శానిటైజర్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ప్రొవిజన్స్ కానీ, కోడిగుడ్లు కానీ, సి విటమిన్ టాబ్లెట్స్ కానీ ఇప్పటికీ అందజేయడం జరిగింది. ఫ్రూట్స్ కూడా అందజేస్తాం. మా బాధ్యత శాసనసభ్యుడిగా అందరికీ అందజేయడం అనేది మా బాధ్యత. మేము డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక దగ్గర పెట్టి చేయడం లేదు. చంద్రగిరి నియోజకవర్గంలో 43 పాయింట్లు పెట్టుకుంది. ఎక్కడ కూడా ఒకరినొకరు కలవడానికి వీలు లేదు. 43 పాయింట్లలో ఇప్పుడు ఫ్రూట్స్ ఇస్తున్నాం. ఇది ఒక పాయింట్ పంచాయతీకి సంబంధించి ఇనాగ్రేట్ చేసి నేను ఒక్కడే వచ్చి ఇనాగ్రేట్ చేశాను. ఈ ఊరు ఎంపీటీసీ మార్కెటింగ్ నడిచారు. ఈ ముగ్గురు తప్ప ఈ ఒగ్గురు కూడా ఈ ప్రోగ్రాం కూడా రాని. అదే రకంగా ఈ పంచాయతీకి ఇక్కడ పెట్టినట్టు 43 పాయింట్లు పెట్టి పల్లెలకు చేరిపోతుంది. ఆ నుంచి ఒక్కొక్క వాలంటీర్కి 50 ఇండ్లు ఉంటాయి. ఈ 50 ఇండ్లకి ఇచ్చేస్తాం. ఒకరినొకరు కలిసి అవకాశం, గుంపుగా కలిసి అవకాశం కానీ, ఇద్దరు ముగ్గురు కలిసి అవకాశం కానీ లేకుండా మొదటి నుంచి కూడా జాగ్రత్త తీసుకుంటూ చేస్తాం. దీనివల్ల మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మా రైతుల దగ్గరకు ఉంటుంది. మా రైతులు పండించినటువంటి చంద్రగిరి నియోజకవర్గం రైతులు పండించిన ప్రతి పంటను కూడా ఈ ఫ్రూట్స్ను కూడా హార్టికల్చర్ నుంచి వాళ్ళ సంతృప్తికరమైన ధరించి కొనుగోలు చేస్తారు. అటు రైతుకి గిట్టుబాటు ధరిస్తున్నాం. అట్ల రైతు పండించినటువంటి ఈ యొక్క ఫ్రూట్స్ని మా ప్రజలకు ఇచ్చి మా ప్రజల్ని సంతృప్తిపరుస్తాం. ఇదే కాకుండా నియోజకవర్గంలో ఈ లాక్డౌన్ విధించినప్పటి నుంచి మా నియోజకవర్గ ప్రజలు ఆల్మోస్ట్ చక్కగా పాటిస్తున్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆనందిస్తారు. నిన్న కూడా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఊరంతా కూడా లాక్డౌన్ చేసుకుంటే ఒక నెలకు సరిపడే కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం విధించినటువంటి ప్రజలకు ఏ ఇబ్బంది రాదు. అందరికీ న్యాయం చేసేలాగా ఏమి అందించగలమో బాధ్యత గల శాసనసభ్యుడిగా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు 2,500 టన్నుల వివిధ రకాల ఫ్రూట్స్ అంటే 25 లక్షల కేజీలు ఈరోజు ఫ్రూట్స్ని నియోజకవర్గంలో 160,000 ఇండ్లకు పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మా నియోజకవర్గ ప్రజలకు ఏది అవసరం అవుతుందో అవన్నీ చేయడం బాధ్యత పుత్తిరికి చేస్తున్నాను.